patient to referral point la oka vaisa village clinic 24/7 seva andistha unna paristhiti kalustundi maro naalugu rojula vedu mundu vesthe rbk rayitu bharosa kendralu kalustam vitthanam nunchi panta అమ్మకం వరకు కూడా ప్రతి అడుగులోనూ రైతులు చేయి పట్టి కనిపిస్తా ఉన్న ఆర్మీకే కనిపిస్తుంది. మరో నాలుగు అడుగులు వేస్తే జనతా బజార్లు కూడా కనిపించే విధంగా కార్యశాలను వాళ్ళు జరుగుతా ఉన్నాయి. ఎస్పీ గారు ఇతర పెద్దలందరూ కూడా మళ్ళీ వేదిక మీదకి వస్తారు. వచ్చిన తర్వాత ప్రోగ్రామ్ మళ్ళీ కంటిన్యూ చేయడం జరుగుతుంది. Yeah.
ఈరోజు శుభదినం. సరిగా 64 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఆంధ్రప్రదేశ్ అవతరించింది. స్వతంత్ర భారతావనిలో తొలి భాష ప్రయుక్త రాష్ట్రంగా మన రాష్ట్రం ఏర్పడటం తెలుగు ప్రజలకి గర్వకారణం. ప్రతి తెలుగువాడి హృదయాన్ని పులకింపజేసిన ఈ పర్వదినాన జిల్లా ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలుగువారందరినీ ఒకే తాటి కిందకి తీసుకురావాలని ఎంతోమంది మహనీయులు ఉద్యమాలు నడిపారు, దీక్షలు బూనారు. ఈ మహాయజ్ఞంలో ప్రముఖ గాంధేయవాది పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేశారు. ఆ అమరజీవికి మనమంతా అంజలి ఘటిద్దాం. కలిసిమెలిసి ఉన్న తెలుగు ప్రజల హృదయాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల విభజన చిచ్చురేపింది. కమల పిల్లలను విడదీసిన విధంగా మన కుటుంబంలో సొంత వ్యక్తిని పోగొట్టుకున్న బాధను మిగిల్చింది. ఆ గాయాలతో తొలుత ఇబ్బంది పడ్డాం. గత 6 ఏళ్ల కాలంలో ఇప్పుడిప్పుడే రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమంలో దూసుకుపోతోంది. ప్రాంతంలో జరగకుండా రాష్ట్రంలోని 3 ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం త్వరలో అమలు చేస్తాం. ప్రజా సంక్షేమం, అభివృద్ధి జోడి గుర్రాల్లా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరుగులు తీస్తున్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ఇప్పటికే పలు విప్లవాత్మకమైన సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్రంలో నవరత్నాల అమల్లో సరికొత్త మార్గం చూపింది. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనాటి రోజులను తిరిగి పునర్జీవింప చేసింది. రైతులకు మేలు చేకూర్చే విధంగా ప్రజాపాలనకు అద్దం పట్టేలా ఈ ప్రభుత్వం కృషి చేస్తోంది. రైతు భరోసా కేంద్రాలను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసి రైతు భరోసా పథకాల కింద 245 కోట్ల రూపాయలు, సుమారు 3 లక్షల మంది రైతులకు ఈ ఏడాది 2వ విడతగా చెల్లించాం. అలాగే 1వ విడత కింద 178 కోట్ల రూపాయలు చెల్లించాం. గత సంవత్సరం 245 కోట్ల రూపాయలు ఇచ్చాం. కౌలు రైతులకి కూడా భరోసా కల్పించాం. ఈ సంవత్సరం జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంట పొలాలు రైతులకు సకాలంలో ఆదుకునే ఘనత మాదే. 5200 హెక్టార్లలో పంట నష్టపోయినా 8200 మంది రైతులకు 6.12 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ అందించాం. అలాగే గత సంవత్సరం ఆగస్టులో వరదలు, ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో వచ్చిన అకాల వర్షం వల్ల నష్టపోయిన 10190 మంది రైతులకు చెందిన 4472 హెక్టార్లకు రైతులకు 6.6 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం జరిగింది. నీటి ప్రాజెక్టులు, ఈ ఏడాది ప్రకాశం బ్యారేజీ నుంచి దాదాపు 1000 టీఎంసీల వరద నీటిని వృధాగా సముద్రంలో కలిసింది. నీటి నిల్వ చేసుకునేందుకు పెనలూరు మండలం చోడవరం వద్ద ఒక ప్రాజెక్టు, దేవినేని మండలం బండికోళ్లలంక వద్ద మరో ప్రాజెక్టు ప్రభుత్వం 2565 కోట్ల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది. రైతు శ్రేయస్ కోసం ఈ ప్రాజెక్టులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఉచిత విద్యుత్, రైతులకి పగటిపూట 9 గంటల నాణ్యమైనటువంటి విద్యుత్ అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఈ విషయంలో రైతాంగాన్ని తప్పుదారి పట్టించేందుకు కొంతమంది చేస్తున్న అసత్య ప్రచారాలు నమ్మొద్దు. రైతు చేతి నుండి పైసా పడకుండా ప్రభుత్వమే కొత్త మీటర్లు బిగుస్తుంది. ట్రాన్స్ఫరర్లు, విద్యుత్ ఫీడర్లు పై ఎక్కువ భారం పడకుండా ముందు జాగ్రత్తగా వ్యవహరించాలన్నదే
ఈ మీటర్ల ఉద్దేశం అదే విధంగా వచ్చే 30 సంవత్సరాల వరకు ఉచిత విద్యుత్ అందిస్తాం ఇది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు రైతులకు ఇచ్చినటువంటి మాట మాట ఇచ్చాడంటే చేస్తాడంటే అదే విధంగా పౌర సరఫరాలు కోవిడ్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన గత మార్చి మాసం నుంచి ఇప్పటిదాకా 14 విడతల బియ్యం శనగలు కందిపప్పు వంటి సరుకుల్ని ఉచితంగా పంపిణీ చేసి జిల్లాలో 13,47,290 మంది బియ్యం కార్డు హోల్డర్లకు ప్రయోజనం కల్పించాం అదే విధంగా 2019-20 సంవత్సరంలో 1.6 లక్షల మంది రైతుల నుండి 12.6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం ధాన్యం కొనుగోలు చేయటమే కాదు కొనుగోలు చేసిన తర్వాత 10 రోజుల్లో వారి ఖాతాలకు డబ్బులు కూడా చెల్లించడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వాలు దాదాపు ఈ రాష్ట్రంలో 1000 కోట్ల రూపాయలు రైతులకు ధాన్యం కొనుగోళ్ళలో బాకీలు పెట్టి వెళ్ళిపోతే వాటిని కూడా చెల్లించడం జరిగింది అదే విధంగా చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు ఆదుకునేందుకు వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కింద 9,069 మందికి 10,000 రూపాయల చొప్పున 9,07,00,000 రూపాయలు అందించాం సాగరమాల రెండో దశ కింద 348 కోట్లతో మచిలీపట్నం షిప్పింగ్ హార్బర్ నిర్మిస్తున్నాం ఇది జిల్లా మత్స్యకారుల అభివృద్ధి కోసం వరంగా విశ్వసిస్తున్నాం పోర్ట్ అభివృద్ధి పనులు కూడా త్వరలో ప్రారంభిస్తాం నవరత్నాల్లో సంక్షేమానికి ప్రత్యేక దిశ చూపించారు వైఎస్ఆర్ ఆసరా పథకం క్రింద 2,035 కోట్ల రూపాయలు స్వయం సహాయ సంఘాలకు లబ్ధి చేకూర్చాలన్నదే లక్ష్యం గతంలో అందులో ఏప్రిల్ 11 నాటికి బ్యాంక్ లింకేజ్ రుణాలు తీసుకున్న బ్యాంకుల్లో అప్పు నిల్వ ఉన్న 55,078 స్వయం సహాయ సంఘాలకు 6.78 లక్షల మంది సభ్యులకు 599 కోట్ల రూపాయలు ఇచ్చాం వైఎస్ఆర్ చేయుత కింద ఈ ఏడాది 45 నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి తొలి విడతగా 106 కోట్ల రూపాయలు ఇచ్చాం దీని ద్వారా 56,482 మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందారు జగనన్న చోదరుడు సొంత షాపులు కలిగి ఉన్నటువంటి టైలర్లు రజికులు నాయ బ్రాహ్మణులు వృత్తిని అభివృద్ధి చేసుకునేందుకు ప్రతి ఏడాది ఒక్కొక్కళ్ళకి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా మరి చేయటం జరుగుతుంది వారి ఖాతాల్లోనే మరి జమ చేయటం కూడా జరిగింది వైఎస్ఆర్ నేతన్న నేస్తం వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం చేనేత కార్మికులకు ఆసరాగా నిలిచింది ఈ పథకం క్రింద ప్రతి ఏడాది 24,000 రూపాయలు ఇస్తున్నాం ఈ సంవత్సరం 2 విడతల కింద 8,170 మందికి 19.60 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది కాపు నేస్తం 45 నుండి 60 సంవత్సరాల వయసు మధ్య గల కాపు తెలగ బలిజ ఒంటరి కులాలకి 28,287 మంది మహిళలకు కాపు నేస్తం కింద మరి 15,000 రూపాయలు ఇవ్వటం జరిగింది ఈ పథకం కింద 42,43,00,000 రూపాయలు మరి అందజేయడం జరిగింది వైఎస్ఆర్ వాహన మిత్ర మరి మచిలీపట్నం సంబంధించి శాసనసభ్యులు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో 10,000 రూపాయలు ప్రతి ఆటో ఉన్నటువంటి సొంత ఆటో ఉండి తోలుకునేటువంటి ప్రతి ఆటో సోదరుడికి కూడా మరి 27 కోట్ల రూపాయల చొప్పున రెండు సార్లు మరి జిల్లాలో అందించడం జరిగింది జగనన్న అమ్మబడి పేద పిల్లల చదువుల బాధ్యత ప్రభుత్వమే తీసుకుంది మంచి యూనిఫామ్ చక్కటి షూ సాక్స్లు బెల్టులు ఇంగ్లీష్ మీడియం పాఠ్య పుస్తకాలు మరి బుక్స్ వాటితో పాటు పిల్లల్ని స్కూలుకు పంపిస్తే ఆ తల్లి అకౌంట్లో అమ్మఒడి కింద మరి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి
దాదాపో ఈ రాష్ట్రంలో మరి చదువుకోనటువంటి పిల్లల 34% గతంలో ఉంటే దాన్ని తగ్గించడానికి స్కూళ్ళని ఆధునీకరణ చేయటం నాడు నేడు కింద అదే విధంగా పిల్లల్ని పనులకు పంపించకుండా ఆ తల్లికి చదివించినందుకు 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా దాదాపు 42 లక్షల మంది తల్లులకి ఈ 15,000 రూపాయలు ఇవ్వటం మరి నాడు నేడు కింద స్కూల్స్ అన్నిటిని కూడా ఆధునీకరణ చేయించటం మరి ఈ నిర్ణయం చాలా రాబోయే భవిష్యత్తు తరాలకి చాలా నాంది పలుకుతుందని చెప్పి మేము భావిస్తున్నాం మరి అదే విధంగా జగనన్న విద్యాదీవెన అని చెప్పి జగనన్న విద్యాదీవెన కింద జిల్లాలో 95,000 మంది వెనుకబడిన వర్గాల విద్యార్థులకి 252 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కల్పించాం వసతి దీవెన వైఎస్ఆర్ నవశకం కింద పథకం కింద 100,000 మంది విద్యార్థులకి 94 కోట్ల రూపాయలు మంజూరు చేశాం ఇంకా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద నిరుపేదలకు ఉచితంగా వైద్యం కంటి వెలుగు కోసం కళ్ళజోళ్ళు సంపూర్ణ పోషక పథకం ద్వారా గర్భిణీలకు పోషకాహారం వైఎస్ఆర్ జలకళ్ళ పథకం ద్వారా పేదల బడుగు బలహీన వర్గాల పొలాల్లో ఉచిత బోర్లు వేయటం అనేక కార్యక్రమాలు ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఏవైతే చెప్పారో ముఖ్యమంత్రి గారు వాటన్నిటినీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా కులాలు మతాలు పార్టీలు ప్రాంతాలు చూడకుండా అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం అన్ని వర్గాల ప్రజల యొక్క కష్టాలను తెలిసినటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రి గారు మరి ఈ సంవత్సరం 5 నెలలు 4 నెలల్లో ఇచ్చినటువంటి ప్రతి మాటని నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నారు అదేవిధంగా మనం ఎవరో ఊహించినటువంటి కోవిడ్-19 యావత్ ప్రపంచాన్ని ఈరోజు వేధిస్తున్న సమస్య కరోనా కంటికి కనిపించకుండా ఈ శత్రువుతో యుద్ధం చేస్తున్నాం అసలు టెస్టింగ్ ల్యాబ్లు లేని దశ నుంచి ఈ రోజు వరకు జిల్లాలో 6 ల్యాబ్లు ఏర్పాటు చేసుకోవటం ముఖ్యమంత్రి మరి ఆయన నిరంతరం దాని మీద రివ్యూలు పెట్టి ఈ దేశంలోనే ఎక్కువ టెస్టులు అంటే 1-2 టెస్టులు చేసేటువంటి పరిస్థితి కూడా కోవిడ్ వచ్చినప్పుడు లేనటువంటి ఈ రాష్ట్రంలో దాదాపు రోజుకి 75-80 వేల టెస్టుల్ని చేయించేటువంటి పరిస్థితికి మరి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు ఈ మహమ్మారి నుంచి మనల్ని కాపాడుకోవడానికి నిరంతరం సైనికుల్లాగా పనిచేస్తున్న సేవకులకి ఈ సందర్భంగా మనమందరం మనస్ఫూర్తిగా జేజేలు పలుకుదాం జిల్లాలో ఇప్పటి వరకు 588,550 కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 37,978 మందికి పాజిటివ్ కేసులు వచ్చాయి అందులో 303,217 యాక్టివ్ కేసులు కాగా 533 మంది మరణించారు తప్పనిసరిగా మాస్కులు ధరించడం భౌతిక దూరం పాటించడం చేతులు శుభ్రపరచుకోవటం వంటి స్వీయ నియంత్రణ పద్ధతులు పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు జిల్లా వ్యాప్తంగా జిల్లాలో కోవిడ్ నియంత్రణపై 10 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం ప్రజల్లో వ్యాధి లక్షణాల పట్ల అవగాహన పెంచడం అత్యవసరం ప్రతి ఒక్కరి బాధ్యత మచిలీపట్నంలో కొత్త మెడికల్ కళాశాల మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు భవన నిర్మాణం కూడా త్వరలో ప్రారంభిస్తాం అదేవిధంగా గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా పరిపాలన వికేంద్రీకరణలో కొత్త అధ్యయనాన్ని ప్రారంభించాం ఇప్పుడే ముఖ్యమంత్రి గారు సందేశం మనందరం చూసాం గ్రామ సచివాలయాల ద్వారా వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఏ చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా రేషన్ కార్డు కావచ్చు ఇంటి పట్టా కావచ్చు పెన్షన్ కావచ్చు గత ప్రభుత్వాలలాగా కాకుండా అప్లై చేసుకున్నటువంటి 20 రోజుల్లో ఆ కార్డును తీసుకెళ్ళి వాళ్ళు కావలసినటువంటిది ఇంటికాడే ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మరి ఆంధ్రప్రదేశ్లో మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు దానికి ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి ఆయన కూడా చెప్పడం జరిగింది మరి దీంతో గ్రామ వాలంటీర్లు కానీ
లేకపోతే సచివాలయ వ్యవస్థ ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి సేవలు అందించడమే కాదు చదువుకున్నటువంటి దాదాపు 4 లక్షల మంది పిల్లలకు ఉపాధి ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత కూడా మరి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది అదే విధంగా వైఎస్ఆర్ పింఛన్ కానుక వైఎస్ఆర్ పింఛన్ కానుక క్రింద 504836 మంది లబ్ధిదారులకు 122 కోట్ల రూపాయలు ప్రతి నెల 1వ తేదీ సూర్యోదయం ముందే సూర్యుడు ఉదయించక ముందే మరి అవ్వాతాతలకు ఇంటికి తీసుకెళ్లి డబ్బులు ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ దేశంలో మరి జగన్ మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఇళ్ల పట్టాలు గృహ నిర్మాణం నిరుపేదల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు జిల్లాలో పట్టణ ప్రాంతాల్లో 158577 కుటుంబాలకు గ్రామీణ ప్రాంతాల్లో 144474 కుటుంబాలకు మొత్తం 303051 కుటుంబాలకు స్థలాలు లేని వారిని గుర్తించి త్వరలో వాళ్ళకి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నాం ఇందాక ముఖ్యమంత్రి గారి సందేశంలో కూడా చెప్పారు ఒక మంచి కార్యక్రమం చేయాలంటే అనేక అడ్డంకులు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వానికి ఇతర వ్యవస్థల నుంచి మేనేజ్ చేసి ఏ రకంగా అడ్డుపడుతున్నారు తెల్లారి లేచిన గాడి నుంచి ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని విమర్శించడం తిట్టడం తప్పించి వేరే కార్యక్రమాలు ఏయీ చేయకుండా దానికోసమే కులాలను అడ్డం పెట్టుకుని మీడియాను అడ్డం పెట్టుకుని వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఏదో ముఖ్యమంత్రి గారిని సాధిస్తున్నాం అన్నటువంటి ఉద్దేశంతో మరి రాష్ట్ర ప్రజల్ని ఎలా సాధిస్తున్నారు ఈ ఈ కార్యక్రమాలు ఇలా జరుగుతుంటే మనం చూసి చూడనట్టు పోవాలా దీని మీద ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలని కూడా మరి ముఖ్యమంత్రి గారు ఇందాక ప్రశ్నించారు ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఉపాధి హామీ కింద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గత 12 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 2020-21 సంవత్సరం ఇప్పటి వరకు జిల్లాలో 107.67 లక్షల పనిదినాలు కల్పించాం 243 కోట్ల రూపాయలు వేతనాల రూపంలో మరి అందించడం జరిగింది సమగ్ర భూ సర్వే శాశ్వత భూ హక్కులు కల్పించే ధ్యేయంతో ప్రభుత్వం జనవరి 1 నుంచి సమగ్ర భూ సర్వేకు శ్రీకారం చుట్టింది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పక్కాగా సర్వే నిర్వహించి రికార్డులు ట్యాంపరింగ్కు వీలు లేని విధంగా భూ రికార్డులని డిజిటలైజేషన్ ఈ సర్వే విశిష్టత పరిశ్రమలో చిన్న తరహా పరిశ్రమలు ప్రోత్సహించి తద్వారా ఉపాధి అవకాశాలు మెండుగా కల్పించేందుకు ఐపిఐఐసి ద్వారా జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కులు ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తాం ఇసుక పాలసీ అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకత పెద్ద పీట వేస్తూ సరసమైన ధరలకే నాణ్యమైన ఇసుక అందించేందుకు మరింత మెరుగైన ఇసుక పాలసీ త్వరలో ప్రభుత్వం తీసుకురానుంది జిల్లా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములై జిల్లా సమగ్ర అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను జిల్లాలో అభివృద్ధికి సర్వదా కృషి చేస్తున్న తమ అమూల్యమైన సలహాలు సూచనలు అందిస్తూ అభివృద్ధికి పాటుపడుతున్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సహచార మంత్రులు శ్రీ పేర్ని వెంకటరామయ్య నాని గారికి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి గౌరవ పార్లమెంటు శాసన మండలి శాసన సభ్యులకు ఇతర ప్రజాప్రతినిధులకు ఇతర అధికారులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జిల్లాలో పరిపాలన చట్టం న్యాయం సుజావుగా సాగుతున్నాయి అంటే అందుకు ప్రతీకలో జిల్లా కలెక్టర్ ఎంఎండి ఇంతియాజ్ ఎస్పి ఎం రవీంద్రనాథ్ జిల్లా జడ్జి వై లక్ష్మణరావు గారులే అని వారి సిబ్బందిని వారికి అభినందనలు జిల్లా సంక్షేమ అభివృద్ధి పాదంలో నడిపించేందుకు అన్ని విధాలా సహకరిస్తున్న స్వతంత్ర సమరయోధులు అధికారులు బ్యాంకర్లకు స్వచ్ఛంద సేవా సంస్థలకు
యోజన మహిళా సంఘాలకు ప్రింట్ మరియు ఎలక్ట్రికల్ మీడియాకు కార్యక్రమాన్ని కి విచ్చేసిన వారందరికీ మరియు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న బాల బాలికలకు నా హృదయపూర్వక అభినందనలు జై హింద్ థాంక్యూ శంభు శివ 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 శంభు హర 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 శంభు శివ 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 శంభు చంద్ర త్రిభూషణ జటం హరం వృషభ కేతుం కైలాస పర్వత నివాసినం పురవరిష్టం శైలేంద్రరాజ తనయ ప్రియం ప్రమదనాథం మూర్ధ్నరతో స్థితి పురాంతకం పరమయోగినం మూర్ధ్నరతో స్థితి పురాంతకం పరమయోగినం జయ
वसंत कुसुमलता चलित ललित चूर्ण कुंतल जय मदीय हृदयाशय लाचारुण पदयुगला जय मदीय हृदयाशय लाचारुण पदयुगला जय 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 प्रिय भारत जनयित्री दिव्य धात्री जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री जय दिशांत गत सकुंत दिव्य गान परितोषण जय गायक वैतालिक गण विशाल पद विहरण जय दिशांत गत सकुंत दिव्य गान परितोषण जय गायक वैतालिक गण विशाल पद विहरण जय मदीय मधुर गेय चुंबित सुंदर चरण जय मदीय मधुर गेय चुंबित सुंदर चरण भारत जनयित्री दिव्य धात्री जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री जय 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 प्रिय भारत जनयित्री दिव्य धात्री जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री बालाजी विद्यालय అదే విధంగా కుమారి జిల్లాలకి అధికారులకు హాజరైన మంత్రులందరికీ కూడా జిల్లా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా మరి సందేశం ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో గౌరవ మంత్రివర్యులు శ్రీ మురళీ నాని గారు మరి ఇక్కడికి వచ్చేసి మరి జెండా మనం వందనం అన్ని చేసిన తర్వాత ఆయన తమ సందేశాన్ని అందరికీ ఇవ్వడం జరిగింది. అవతరణ దినోత్సవ సందర్భంగా అందరం కూడా మరి రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా మరొకసారి మనము రాష్ట్ర అభివృద్ధికి ప్రగతికి మనము అందరం కూడా కలిసి పాటుపడాలి, మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని మరొకసారి మనము అందరం కూడా అనుకుంటూ ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం.
ఎంపీ శ్రీరాముల గారి మరణంతో ఏర్పడి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినటువంటి రోజు దురదృష్టవశాత్తు మరి మధ్యలో కొంతకాలం అవతరణ దినోత్సవ రోజునే మర్చిపోయినటువంటి పరిస్థితి ఉన్నాయి. ఆ రోజు పరిస్థితుల్లో పొట్టి శ్రీరాములు గారు ఈ రాష్ట్రం కోసం తెలుగు వారందరూ కూడా ఒకటిగా ఉండాలని ఆయన ప్రాణత్యాగం చేశాడు. అటువంటి మహనీయుడు వలన వచ్చినటువంటి రాష్ట్రాన్ని ఆయన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ రాష్ట్రం పుట్టినటువంటి డేటుని విస్మరించకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకుని మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర అవతరణ నవంబర్ 1వ తారీఖున ఏర్పడినటువంటి డేటుని ఒక ఉత్సవంలాగా చేయాలన్నటువంటి ఉద్దేశంతో మరి ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టాం. అదేవిధంగా ఈ కొత్త రాష్ట్రంలో, కొత్త రాష్ట్రం అంటే పాత రాష్ట్రం విడిపోయినాక మళ్ళీ కొత్త రాష్ట్రం, ఈ రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు, అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా చాలా ఓర్పుతో నేర్పుతో పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నారు. రాబోయే రోజుల్లో పోలవరం కంప్లీట్ చేయడం కానివ్వండి, అభివృద్ధిని వికేంద్రీకరణ చేయటం, మరి పరిపాలన వికేంద్రీకరణ చేయటం, మరి కర్నూలు జ్యుడిషియల్ రాజధానిగా వైజాగ్ శాసన వైజాగ్ వచ్చేటప్పటికీ మరి పరిపాలనా రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా నెక్స్ట్ సంవత్సరం వచ్చేటప్పటికీ మరి జరుపుకుంటాం. ఈ కోర్టు కేసులని, అడ్డంకులన్నింటినీ కూడా అధిగమించి తప్పకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సారథ్యంలో ఈ ఆంధ్ర రాష్ట్రం మరి నెంబర్ 1 ప్లేస్కి చేరుతుందన్నటువంటి మా నమ్మకం ప్రజలందరూ.